వరంగల్ నగరంలో ధార్మిక భవన నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చెప్పి ప్రజలందరూ కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో మరి దేవాదాయ శాఖ మరి నిజంగా కూడా మరి చూస్తుంటే మూడు పూలు ఆరు కాయలు ఏదైతే మనం అనుకుంటామో ఆ విధంగా విరాజిల్లుతూ ఉంది. 1,000 కోట్ల రూపాయలతోని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయము తొందరలోనే మరి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం లేదు. మరి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, దీనికి ఈరోజు మంచి బలం చేకూర్చింది. మా దయాకర్ అన్న, మా వినయ్ అన్న ఇద్దరు కూడా కావాలి కావాలి అని చెప్పి మహాత్మవతి రాఠోడ్ గారు మరి నరేంద్ర గారు అందరి కోరిక మేరకు ఇక్కడ 3 దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయం నుంచి మరి ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ ఆలయం ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి ఆ స్థలం కూడా వారికి చెందింది, ఆ దేవాలయానికి చెందింది అని అంటున్నారు కాబట్టి మరి వారి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ దేవాలయం సమ్మక్క సారలమ్మ ఈ ఆఫీస్ ఈ క్షేత్రానికి ఆ పేరు పెట్టాలని చెప్పి తప్పకుండా పరిశీలన ఉంటుంది. మరి 3 కోట్ల రూపాయలతోని ఈ ఆలయం ఈ యొక్క మరి దేవాలయ ఆఫీసు నిర్మాణం చేయడము చాలా గొప్ప విశేషము. రేపు ప్రజలందరికీ మొత్తం వరంగల్ జిల్లాకంతా కూడా అందుబాటులో ఉంది.